వెంకటేశాయ. ప్రియమైన ఎస్విబిసి ప్రేక్షకులకు నరకచతుర్దశి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈ పండుగ 5 రోజులు ఘనంగా నిర్వహించుకునే అతిపెద్ద పండుగ. ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ, దీనికే భగ్నీహస్త భోజనం అని మరొక పేరు. 5 రోజులు ఘనంగా నిర్వహించుకునే ఈ పండుగలలో ప్రధానమైనది 2వ రోజు మనం నిర్వహించుకునేది నరక చతుర్దశి. నరక చతుర్దశి నియమాల తోరణం అని చెప్పుకుందాం. ఈ 5 రోజుల పండుగలో ప్రధానమైనదే నరక చతుర్దశి. నరకుడు ఒక రాక్షసుడు, కుజస్వభావం కలవాడు, భూదేవి కుమారుడు. సత్యభామ సమేతుడైన కృష్ణ పరమాత్ముడు ఆ నరకుని నివాసం అయిన ప్రాగ్జ్యోతిషపురం దానిపై దండయాత్ర చేసి నరక సంహారం చేశాడు. ఆ రోజు ఈరోజు అనే సందర్భంగా సంప్రదాయం తెలిసిన సనాతనులు అనేకులు ఈ నరక చతుర్దశిని ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణమూర్తి కృష్ణావతారం ధరించి నరక సంహారం చేశాడు. ఆయన అనేక ఇతర అవతారాలు ధరించి అనేక మార్లు అనేక రాక్షసాధములను సంహరించినప్పుడు కూడా ఇలాంటి నియమాలు ఉన్నాయా? లేవే. అంటే నరక చతుర్దశికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది. అది తెలిస్తే ఈ చతుర్దశి నరక చతుర్దశి కాదు, స్వర్ణ చతుర్దశి, స్వర్గ చతుర్దశి అవుతుంది. కనుక నరక చతుర్దశి అంటే ఏమిటి, ఈ రోజున మనం ఎటువంటి నియమాలను విధులను పాటించాలి, వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, దీపావళి అంటే విస్తృతార్థం ఏమిటి అనే 4 గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. మొదటగా నరకుడు, నరక చతుర్దశి. ఈ భూమికి సంబంధించి 2 చలనాలు మనకు తెలుసు. 1 భూభ్రమణము, భూమి తన చుట్టూ తాను తిరగడం. దీని వలన రోజు దినం అహప్రమాణం ఏర్పడుతున్నది. ఈ భూమి 2వ చలనంగా సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. ఇది భూపరిభ్రమణం. భూభ్రమణం, భూపరిభ్రమణం అనుకుంటే తన చుట్టూ తాను తిరగడం వల్ల రోజు ఏర్పడడం, సూర్యనారాయణమూర్తి చుట్టూ కూడా తిరగడం వల్ల సంవత్సరం ఏర్పడడం, ఈ 2 ఉన్నాయి. భూమికి ఈ 2 కాకుండా 3వ చలనం కూడా ఉంది. అది అయనాంశ చలనం. 27,700 సంవత్సరాలకు లేదా 26,700 సంవత్సరాలకు 2 విధాలుగా కూడా గణనలు ఉన్నాయి. 26,700 సంవత్సరాలకు ఒకసారి ఈ భూమి తాను ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఎడమ వైపుకు 1 డిగ్రీ ప్రమాణం కదిలి మళ్ళీ తన చుట్టూ తాను తిరగడం మొదలవుతుంది. ఇలా కదిలినప్పుడు అంతవరకు భూమికి ఒక చుక్క ప్రాక్ జ్యోతిషం దిశానిర్దేశం చేసేది ఉన్నది మారిపోయి కొత్తది వస్తుంది. అంతవరకు నరక నామంతో ఉండే ఒక నక్షత్రం పడిపోయి కొత్తగా ధ్రువుడు అనే పేరు గల నక్షత్రం రావడమే ధ్రువ నక్షత్ర కదలిక. ఇందుకు ప్రతీక ఈ నరక చతుర్దశి. 2వదిగా చెప్పుకోవాలి అంటే సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష కర్మసాక్షి, మనకు జ్ఞానదాత, ఆ శ్రీమన్నారాయణ పరమస్వరూపం. సూర్యనారాయణమూర్తి సాక్షిగా ఆ శ్రీమన్నారాయణమూర్తి పూర్వం హిరణ్యాక్ష సంహారం చేసే సమయంలో వరాహావతార రూపం ధరించినప్పుడు ఆయన వాడి కోరలతో ఈ భూదేవిని సముద్ధరింపబడినప్పుడు ఒక రాక్షసుడు ఆ కోరల అంచు నుంచి ఉద్భవించాడు, భూమి పుత్రుడిగా పిలువబడ్డాడు. అతడే కుజుడు, అతడి పేరే నరకుడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు, ఏ విధంగానైనా నాకు మరణం లేకుండా ఉండాలి అని కోరుకున్నాడు. అలా వీల్లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. తల్లి చేతిలో మరణం కోరుకున్నాడు. ప్రపంచంలో ఏ తల్లి కూడా కుమారుని సంహరించదు కదా. అలాంటి వరం కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ భూదేవియే సత్యభామాదేవిగా పుట్టింది, కృష్ణ పరమాత్మకి సహాయంగా యుద్ధంలో పనిచేసింది. హరిజూచున్ హరిజూచు అంటాడు కవి. అలా సత్యభామాదేవి బాణం వేయడంతో నరకుడు సగం సంహరింపబడ్డాడు. ఆ పిమ్మట శ్రీమన్నారాయణమూర్తి చక్ర ప్రయోగంతో 2 తునకలయ్యాడు. ఆ గ్రహం పడిపోయింది. తర్వాత నక్షత్రం ధ్రువ నక్షత్రం వచ్చి చేరింది. ఇది మనకు ప్రాక్ జ్యోతిషం. ఇది 2వ కారణం. నరక చతుర్దశి ఏర్పడడానికి 3వ కారణం, ఈ రోజులలో సూర్యనారాయణమూర్తి,
చంద్రుడు ఇద్దరు కూడా స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఈ స్వాతి నక్షత్రము వాయు సంబంధితమైన నక్షత్రం. ఇది తులారాశిలో ఉంటుంది. సూర్యోదయం ఈ కాలంలో తులారాశిలో అవుతుంది. కనుక ఈ రోజున తథా అథ సూర్యోదయాద్ అశ్వినే పూర్వయామే అభ్యంజన స్నానం చెయ్యాలి. ఇది మొదటి నియమం. సూర్య ఉదయం తులారాశి, సూర్య అస్తమయం మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు, నరకుడు, భూపుత్రుడు. ఈ కుజుడు, భూపుత్రుడు, నరకాసురుడు అనేవాడి అధీనంలో 16,000 మంది కన్యకలు ఉన్నారు. సత్యభామ సమేతుడైన కృష్ణ పరమాత్ముడు నరకుడిపై దండయాత్రకు వెళ్ళి ఆ 16,000 మంది కన్యకామణులకు విముక్తిని కలిగించాడు అంటుంది మనకు హరివంశం అనే గ్రంథం. ఏమిటి ఈ 16,000 కన్యకలు? నక్షత్రాలు. మేషరాశి కంటే ముందు వచ్చేది కన్యారాశి. సూర్యనారాయణమూర్తికి ప్రతీక, సింహరాశికి ప్రతీక కృష్ణ పరమాత్ముడు, కన్యారాశికి ప్రతీక సత్యభామాదేవి. ఆ ఇరువురు కూడా తులారాశితో సంచారం ప్రారంభం చేసి మేషరాశిలో ఉండేటటువంటి కుజ సంహారం జరిపితే, కుజుడు అస్తమిస్తే కన్యా నక్షత్రాలకు 16,000 మందికి విముక్తి కలుగుతుంది. ఇది మూడవ అర్థం. ఇందుకు నరక చతుర్దశి ఇలా చెప్పారు సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు. ఈ రోజున మనం ఏమి చేస్తే బాగుంటుంది, నియమాలు విధులు ఏమిటి అనేది రెండవ అంశం. మొదటిది తైలాభ్యంగనం. దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని స్నానం చేయాలి. ఇది మొదటి నియమం. నరక చతుర్దశి నాడు సూర్యోదయం కంటే పూర్వమే దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని. ఈ నువ్వులు శనిగ్రహానికి ప్రతీక. సూర్యనారాయణమూర్తి కుమారుడే శనైశ్చరుడు. దేహంలో ఉండేటటువంటి కణ విభజన అనే ప్రక్రియను నెమ్మది నెమ్మది చేస్తూ ఉంటాడు. దాన్ని వేగవంతం చేసేది నువ్వులు. చర్మమునకు వాయువు తోడైతేనే ఈ చర్మానికి సాగే గుణం ఉంటుంది. ఈ కాలంలో ప్రత్యేకించి సూర్యనారాయణమూర్తి స్వాతి నక్షత్ర సంచారం చేస్తూ తులారాశిలో ఉన్నాడు కనుక ఈ కాలమంతా కూడా చర్మము తనకు సాగే గుణం కోల్పోయి పాలుపోయి తెల్లటి రేఖలతో పాలుపోయినట్లుగా, పొడిబారినట్లుగా, గీతలు గీతలుగా ఉంటుంది. ఈ దేహానికి తగిన చలనం అందించే నిమిత్తమే తైలాభ్యంజనం. శరీరమంతా కూడా నువ్వుల నూనెతో అలదుకున్నాం, స్నానం చెయ్యాలి. ఏ నీళ్లతో? గోరువెచ్చని లేదా వేడి నీళ్లతో స్నానం చెయ్యాలి. ఈ నీళ్లను కాచే సమయంలో అందులో 5 విధములైన ఆకులను వెయ్యాలి. మామిడి, మర్రి, అత్తి, జువ్వి, నేరేడు, వీటికి పంచపల్లవములు అని పేరు. వీటిని ఆ నీటిలో వేసి మరగ కాచాలి. ఈ అత్తి, నేరేడు, జువ్వి మాకు దొరకవేమోనండి అంటారా? మామిడాకులు దొరుకుతాయిగా, వాటిని నీళ్ళలో వేయండి. ఇలా మరగ కాచిన తర్వాత ఆ నీటిని స్నానం చేసే సమయంలో ఉత్తరేణి పూలతో కలపాలి అని కూడా శాస్త్రం చెబుతుంది. ఉత్తరేణి, నేరేడు, జువ్వి, అత్తి, మామిడి ఇలాంటి ఆకులతో సిద్ధం చేసినటువంటి ఆ నీరు ఔషధీయుక్తమై దేహానికి ఉష్ణశక్తిని, కాంతిని ప్రసాదిస్తుంది. శరీరం శక్తివంతమవుతుంది. ఇది అభ్యంగనం చేసే విధానం, స్నానం చేసే నియమం. రెండవది యమతర్పణం. స్నానం అనంతరం మనం స్నానాంగ తర్పణం అని చేస్తూ ఈ చేతి గుండా నీళ్లు తీసుకొని విడిచిపెట్టాలి. ఆ విడిచే నీళ్లు ఈ వేళ చివరల నుంచి వదిలితే ఇది దేవతర్పణం. అంటే సోమ పితృ అనే పితృదేవతలు ఒకవైపున ఉండగా, కృష్ణ బ్రహ్మాది ఋషులు మరోవైపున ఉండగా, ఇంద్రాది దేవతలు ఈ అగ్రభాగాల్లో ఉంటారు. మనం దేవతా తర్పణం చేసే సమయంలో అరచేతిలో నీళ్లు పోసుకొని ఇలా వదలాలి. దీనికి దేవతర్పణం అని పేరు. ఈ పక్క నుంచి వదిలిపెడితే ఇది ఋషి తర్పణం. ఈ బొటనవేలు, చూపుడు వేలు మధ్యలోంచి విడిచిపెడితే ఇది పితృతర్పణం. ఈ మూడింటిని జ్ఞాపకం పెట్టుకొని మనం ఈ రోజున నరక చతుర్దశి రోజున ముందుగా నువ్వులోనే అదుకు స్నానం చేశాం. ఇది మొదటి విధి. రెండవది యమతర్పణం అన్న పేరిట 14 సార్లు అరచేతిలో నువ్వులు పోసుకొని
తండ్రి గారు ఉన్నట్లయితే బియ్యాన్ని వినియోగించాలి, తండ్రి లేని వారు మాత్రమే నువ్వులను వినియోగించాలి. ఏతావాత అందరూ కూడా స్నానాంగ యమతర్పణం అని చెబుతూ అరచేతిలో బియ్యం వేసుకొని 14 సార్లు యమాయ నమః, అంతకాయ నమః, ముత్యవే నమః, ఔదుంబరాయ నమః 14 పేర్లు ఉన్నాయి. వస్తే చెబుతాం, జ్ఞాపకం లేని పక్షంలో రాని పక్షంలో 14 సార్లు నీళ్లు ఇలా విడిచిపెడుతూ యమాయ నమః, ముత్యవే నమః, అంతకాయ నమః, యమాయ నమః, ధర్మరాజాయ నమః, ముత్యవే నమః అని 3 సార్లు చెప్పినా చాలు. యమాయ నమః, ధర్మరాజాయ నమః, ముత్యవే నమః ఇలా ముమ్మార్లు చెబుతూ 14 సార్లు ఆ నీటిని మనం ఇలా విడిచిపెట్టాలి. ఇది యమతర్పణం, తప్పకుండా ఆచరించవలసిన రెండవ విధి. ఇక తండ్రి మరణించిన పక్షంలో ఇంటికి అధికారిగా ఉన్నవారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకొని నిత్య శ్రాద్ధ విధి ప్రకారంగా తర్పణం విడిచిపెట్టాలి. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా యమతర్పణం, నిత్య తర్పణం అన్న పేరిట ఈ పండుగ పితరులకు సంబంధించింది అంటుంది నిర్ణయ సింధు. ఇది ధర్మగ్రంథము శాస్త్ర ప్రమాణంతో కూడుకున్నటువంటిది. మూడవ నియమంగా ఈ రోజున మనం ఉల్క దానం అనేటటువంటి దాన్ని పాటించాలి. ఇది ఉల్క దానం, ఇది మూడవ నియమం, విధి నియమంగా భావించాలి. ఉల్క ఒక నక్షత్రం పడిపోయేది, 80 ఏళ్లకు ఒకటి కనిపిస్తుంది, మరింకెప్పుడో మరింకెప్పుడో అని ఆధునికులు వియన్ మండలంలో ఉండే నక్షత్రాలను పరిశీలించి కొన్ని ఉల్కలు పడిపోతుంటాయి అంటూ కనుక్కున్నారు. ఏదో ఒక పెద్ద ఉల్క పడిపోతే భూమిపైన పెద్ద ఉత్పాతమో ప్రళయమో సంభవిస్తుంది అని నిగ్గుదేల్చారు. ఈ ఉల్కాపాతం ఏమిటి, ఈ పండుగ రోజు మూడవ నియమం ఏమిటి అంటే, పూర్వం మన ఇండ్లలో సంప్రదాయం తెలిసిన వారు వెదురు కట్టెను తీసుకొని ఆ వెదురు కట్టె చివరి భాగం చీల్చి అందులో బొగ్గును పేర్చి గంధకము పెట్లుప్పును అలది అద్ది దానిపైన ఆవు పెండతో మూసివేసేవారు, దాన్ని ఆరబెట్టుకునేవారు. ఈ రోజున నరక చతుర్దశి రోజున సాయంత్రం వేళన దానిని అంటిస్తే అది కొర్రెదిగా మారుతుంది. ఆ అంటించిన ఆ కొరవిని వెదురు గడను పుచ్చుకొని ఆకాశంలో ఇలా తిప్పాలి, 14 సార్లు తిప్పాలి, క్లాక్ వైజ్ అని చెప్పాలి. ఇలా రివ్వున ఆ గడ తిప్పడంలో అందులో ఉండే ఆ పెట్లుప్పు గంధకము చిన్న చిన్న మిణుగురులు వలె, నక్షత్రాల వలె, కాంతుల వలె, దీపాల వలె మారి నేటితో మనం ఉదయం వదిలిన ఈ తర్పణంతో పితృదేవతలు సంతృప్తి చెంది నరకాది లోకాల నుంచి పుణ్యలోకాల వైపు కొనసాగి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్లకు మార్గ నిర్దేశం చేసే నిమిత్తమే మూడవ విధి ఉల్కాదానం అని పేరు. తైలాభ్యంజనం, యమతర్పణం, ఉల్కాదానం అనే ఈ మూడు నియమాలలో ఈ మూడవది అయిన ఈ పద్ధతికి ఈనాడు ఆధునికంగా మనం దీపాలను వెలిగిస్తున్నాం. ఈ దీపాలను ఈ రోజున 8 చోట్ల వెలిగించాలి అంటుంది సంప్రదాయం. ఇంటి ముందర దేవాలయం, మఠం, ప్రాకారం, గోశాల, గజశాల, అశ్వశాల, 4 వీధుల కూడలి ఇలాంటి 8 చోట్ల ఈ రోజున మనం దీపాలను వెలిగించాలి. గోశాల, అశ్వశాల, గజశాల మనకిప్పుడు అంతగా లేవు కనుక ఉంటే మనం గోశాల అక్కడ దీపం వెలిగిద్దాం, గోవును రక్షిద్దాం. శ్రీమన్నారాయణమూర్తి కృష్ణావతార సమయంలో గోవులను సేవించాడు, గోవులతో మమేకమై జీవించాడు, గజ అంటే ప్రాణములు అని చెప్పాడు, మనల్ని గోసేవ చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఈ రోజున మనం గోవులను సేవించే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రకారంగా ఈ ఉల్క దానం అనే మూడవ నియమంలో అంతర్భాగంగా 8 చోట్ల దీపాలను వెలిగిద్దాం. ఇంటి ముందర ప్రాకారానికి, తలుపుకు గుమ్మానికి ఈ పక్కన ఆ పక్కన, అలాగే 4 కోట్ల వీధుల కూడలితో పాటుగా మఠం, మందిరం, కోశాల, అశ్వశాల, రథశాల వీలైన దీపాలు వెలిగించాలి. కారణం ఏమిటి అంటే ఈ నరక చతుర్దశి నాడు
తైలే లక్ష్మీర్ జలే గంగా దీపావళి సౌమ్యసేత్ అంటుంది శాస్త్రం. ఈ రోజున లక్ష్మీదేవి నూనెలో మనకు దర్శనం ఇస్తుందట. జలే గంగా, నీళ్లలో గంగ స్వరూపం మనం దర్శనం చేసుకోవచ్చు. అంత పవిత్రమైనది ఈనాటి నీటి స్వరూపం. కనుక అపహ, నీటిని వినియోగించి స్నానం చేయడం, నీటిని వినియోగించి తర్పణం చేయడం, సాయంత్రం దీపాలలో నువ్వుల నూనెనే ప్రత్యేకంగా వినియోగించి ఆ దీపాలని వెలిగించడం. దీపానికి ఎంత ప్రత్యేకత ఉన్నది అంటే, దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపరాజనమోస్తుతే అంటుంది సంప్రదాయం. దీపానికి సనాతన సంప్రదాయం, దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల యుత్సం కాపాడుచుండు మనజుల పాపంబుల పారద్రోలి పాలించు సుమి అనేవాళ్ళు. కనుక దీపాన్ని వెలిగించాలి. ఈరోజు మొదలుగా కార్తీక మాసమంతా కూడా ఒక్క నెల రోజుల పాటు నిత్యము కూడా దీపం వెలిగించాలి. ఆ దీపానికి ఆకాశ దీపం అని పేరు. దానికే మనం ఉల్క దీపం అని చెబుతున్నాం. ఆ దీపం ప్రారంభించవలసిన రోజు ఈరోజు నరక చతుర్దశి. ఇది మూడవ నియమం. ఇందులో ఇంకొక విశేషం కూడా ఉందండి. 8 దీపాలు అని చెప్పుకున్నాం కదా, నిజానికి ఉల్క దీపం, ఉల్క దానం అన్నదానికి ప్రతీకాత్మకంగా మేడపైన దక్షిణ దిగ్భాగంలో దీపాన్ని వేలాడదీయాలి. ఒక వెదురుగడ వేలాడదీసి ఆ వెదురుగడకు ఒక దీపాన్ని వేలాడగట్టాలి. పూర్వకాలంలో అనపకాయ, సొరకాయ అంటాం, దోసకాయ, బుడుమకాయ అంటాం, ఇలా ఏదైనా కూడా అందులో చిన్న కన్నం మధ్యభాగంలో చేసి వేళ్ళు జొనిపి లోన ఉండే గుజ్జు అంతా కూడా వేళ్లతో తొలగించి బుర్రలాగా చేసుకొని అందులో నూనె పోసి దీపాన్ని వెలిగించేవారు, దాన్ని వేలాడగట్టేవాళ్ళు. చూసారా ఎంత ప్రకృతికి అనువుగా ఉణుపుగా సహజీవనం చేసేవారో మన ప్రాచీనులు. నువ్వుల నూనె దీపమే శ్రేష్టం. బద్ధకంతో విద్యుత్ దీపాల కాంతుల వరుసతో ధగధగాయమానంగా మెరిసిపోతుంది మా ఇల్లు అంటూ ఏవోవో దీపాలు వెలిగిస్తారండి. వాటి వల్ల లక్ష్మి రాదు. అలంకారం చేసినా అందులో ఆత్మ ఉండాలి అంటాం కదా. ఈ ఆత్మ సహజమైన సనాతనమైన అవిచ్ఛిన్నమైన సనాతన భారతీయ సంప్రదాయ ధారలో మనం పాటించే నియమాల వల్లనే మనం సాధించుకోగలుగుతాం. అందులో ప్రధానమైనది దీపం. కనుక ఈ నరక చతుర్దశి నాడు 3 ప్రధానమైన నియమాలు. 1 తైలాభ్యంజనం. శ్రీమన్నారాయణమూర్తి ఎంతమంది రాక్షస మహారాలు ఎప్పుడెప్పుడు చేసినా కూడా ఎక్కడా లేని ప్రత్యేకత ఈ నరక చతుర్దశి నాడే తైలాభ్యంగనం. ఎందుకు అంటే ఆయన ఆత్మస్వరూపమైన సూర్యనారాయణమూర్తి స్వాతి నక్షత్ర సంధారం చేయడం, పైగా తులారాశిలో ఉండడం, తులారాశి శ్రీమన్నారాయణుడికి సూర్యనారాయణమూర్తి స్వరూపంలో ఉన్నప్పుడు నీచ ఇవ్వవలసిన కాంతి ఇవ్వలేకుండా ఉంటాడు. కనుక దేహానికి శక్తి పుంజు నిమిత్తమై ఇలా నువ్వుల నూనెతో అలదుకోవాలి. ఇది మూలమైన కారణం, స్థూలమైన కారణం. 2 యమతర్పణం పితృదేవతలకు సంబంధించింది. 3 దీపదానం, సాయంత్రం ఇలా దీపం మేడపైన దక్షిణ విభాగంలో వెలిగించడం. ఈ 3 పాటు ప్రధానమైనది, చివరిలో చెప్పుకునేది, ఆనుషంగికమైనది, బియ్యం పిండితో చేసిన పదార్థాలను ఈరోజు తప్పకుండా ఆహారంగా తీసుకోవడం. అంటే వాటిని చెగోడీలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో సకినాలు అంటారు, మరికొన్ని ప్రాంతాల్లో కారం బిళ్ళలు అంటారు. ఏమైనా కూడా బియ్యం పిండితో చేసిన, నూనెతో చేసిన పదార్థాన్ని, బియ్యం పిండి, శనగపప్పు, ఉప్పు, కారము, కరివేపాకు, మిరియాల పొడి వీటిని వేసి బిళ్ళలుగా తయారు చేస్తారు, పిండి పిండుతారు. ఎలా చేసుకున్నా కూడా ఈ పదార్థాన్ని ఈ రోజున వినియోగించాలి. ఎందుకని అంటే బియ్యం పిండికి శరీరంలో వాతాన్ని నియంత్రించే శక్తి ఉంది. మనస్సు బరువెక్కిపోయి శరీరం బరువుగా అనిపిస్తూ కదలలేకుండా ఉండగల స్థితి, తోచకుండా ఉండే స్థితి, అందులోంచి మనం బయటికి రావాలి అంటే నరక చతుర్దశి నాడు తప్పకుండా బియ్యం పిండి తినాలి. కనుకనే సనాతన సంప్రదాయం చేసే ప్రాచీనులు సూర్యోదయంతో పాటు స్నానం చేయడం చేయగానే దీపావళి ప్రత్యేకత, నరక చతుర్దశి ప్రత్యేకత, నరకుడి పేగులు అని చెబుతూ బియ్యం పిండి చిట్టిమిళ్ళతో చేసినటువంటి పాయసాన్ని సూర్యోదయానికంటే పూర్వమే తీసుకోవడం, ఇదండి మన సనాతన సంప్రదాయ ధార. అంటే
మన పండుగల్లో ఉండే ప్రత్యేకత అంటే ప్రకృతికి అనుగుణంగా జీవించడం, పండుగలో ఉండే పరమార్థం. కనుక ఇలా మనం మన నరక చతుర్దశిని నిర్వహించుకుందాం, ధర్మాన్ని తెలుసుకుని ధర్మాన్ని పాటిద్దాం. ధర్మో రక్షతి రక్షిత. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మనమంతా ఆనందంగా ఉంటాం, అందరూ ఆనందంగా ఈ పండుగ జరుపుకుందాం అని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం మనకందరికీ లభించుగాక అని ప్రార్థిస్తూ శుభమస్తు.